ఎవరిని వచ్చారు ఆన్లైన్కి? జే జన్సేన్ అండి, జే భారత్. నేను మీకు అరిగిపడి దివ్య. లైవ్లోకి రావడానికి చాలా అంటే సిల్లీ రీజన్స్ అండ్ చాలా కొద్దిగా నవ్వుకోవడానికి బాగుంటుంది. కొంతమంది చేసే పనులకి కొన్ని అంటే పొంతన లేనటువంటి సమాధానాలు రావడం వాళ్ళకి పాపం చాలా అంటే చాలాగా సిగ్గుతో పాపం తలదించుకుంటున్నారు. వాళ్ళ గురించి చెప్పడానికి ముందుగా వచ్చాను. పాపం గాలి పార్టీ నాయకులకి వాయిస్ బాగా క్లియర్గా వినిపిస్తుందా అండి? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? హాయ్ ఐరామ్, ఐరామ్. ఓకే, వాయిస్ వినిపిస్తుందా బాగా? ఓకే, వాయిస్ బాగా వినిపిస్తుందా? హాయ్. ఓకే, థ్యాంక్ యూ రమేష్ నాయుడు. ఓకే, ఇక మ్యాటర్కి వస్తే, హాయ్ రఘు గారు. తాము తీసుకున్న నిర్ణయాల మీద కోర్టులో వేస్తున్న మొట్టికాయలు కానీ అక్షింతలు కానీ పాపం చూస్తే జాలేస్తుంది కదా అందరికీ. అందరికీ జాలేస్తున్నట్లుంది. అధికారంలో ఉండి కూడా అమ్మలాంటి తెలుగుని కాదనుకుని అధికార మతంతో ఏదో ఒక అంటే భాషని మనం వృద్ధి చేసేద్దామని చెప్పి పాపం తలకిందలుగా తపస్సులు చేశారు. దానికి హైకోర్టు బాగా మొట్టిగా లేసింది. ఇక ఎన్ని మొట్టిగా లేసినా, హైకోర్టు ఎన్ని మొట్టిగా లేసినా కూడా మీకు కనీసం చలనం అన్నది ఉండదేమో అనుకుంటున్నాను నేను. మనకి అంటే ఒక దెబ్బలు తింటే బాగా అలవాటు అనుకుంటా ప్రతి ఒక్కరికి, పార్టీలోని గాలి పార్టీలో పాపం ప్రతి ఒక్కరికి బాగా అలవాటు అనుకుంటా. ఎక్కడికక్కడ చివాట్లు పడుతున్నాయి, నవ్వొస్తుంది చెప్తుంటే నిజంగానే. ఆ చివాట్లు చూసి మనం ఏం చెయ్యాలో కూడా మనకు అర్థం కావట్లేదు. మనం పాపం అంటే ఏం మాట్లాడాలి వాళ్ళు అలాగా? పాపం అప్పటికప్పుడు మొట్టికలు తింటూ ఉంటుంటే దెబ్బలు బొప్పులు కడతా ఉంటుంటే బొప్పు తగ మనకు ముందే ఇంకొక బొప్పు తగులుతుంది. అదే ఇంకా పాపం ఇంకో విషయానికి వస్తే ప్రజలు అమాయకులు కదా అని చెప్పి దొరికిన బిల్డింగ్ కల్లా రంగులు వేసుకుంటూ కూర్చున్నారు. సచివాలయం దగ్గర నుంచి చివరికి మరుగుదొడ్లను కూడా వదలలేదు. ఈరోజు మరుగుదొడ్లు కూడా వదలలేదు. ఈరోజు కోర్టు తిడుతున్నా కూడా తిమ్మకు నీరెత్తనట్లు తేలుకుంటున్న దొంగల్లాగా అలానే గమ్మును కూర్చున్నారు. అసలు చాలా ఆశాస్పదం అండి, మీరు చేసే పనులన్నీ కూడా కోర్టు అంత మొట్టిగా లేసినా కూడా మళ్ళీ 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 మేము ఇదే చేస్తాము అనే చిన్నపిల్లల ఆటలలా కానీ ఎంత అంటే పబ్బిషం అయిపోయారు బాగా. ఇంత దారుణంగానా? రాజధాని గురించి రాజధాని మారుద్దామని చెప్పి ఏటో అనుకున్నారు, కానీ దాని మీద కూడా మొట్టిగా లేసింది కదా. కులాల మధ్యన పోరు పెట్టారు, వర్గాల మధ్యన పోరు, కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదని చెప్పి కేంద్రం కూడా చెప్తున్నట్లు తెలుస్తుంది. పాపం అండి మీరు చాలా అంటే చాలా.
పేరుకే మీ ప్రభుత్వం, కానీ చేయాల్సిన పనులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఆయన చెప్పినట్లే జరుగుతున్నాయి, కోర్టులు కూడా ఆయన మాటలే తీర్పుని చెప్తున్నాయి. మనకు గౌరవంగా ఎంత ఉందంటే పాపం మనకి చాలా గౌరవంగా ఉంది, కానీ వాళ్ళకి మాత్రం కడుపులో చాలా మంటగా ఉంది, అది అందరికీ తెలుస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మాటలని ఎవరైతే తిప్పికొట్టారో, పాపం శ్రీశైల అన్న ఒకళ్ళు, పాపం శ్రీకాకుళం అన్న ఒకళ్ళు, అమ్మ ఇప్పుడు బయటికి రండి, ఇదివరకు ఇదే తెలుగు లాంగ్వేజ్ గురించి అంటే తెలుగు భాష గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మీరేం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు, ముగ్గురు పిల్లల పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారా, తెలుగు మీడియంలో చదువుకుంటున్నారా, నాకు ఒక్కతే పిల్లం ఉంది, నాకు ఒక్కతే నాకు ఇద్దరే పిల్లలు ఉన్నారని చెప్పి ఒక అంటే నోటుకు వచ్చిన మాటలు మాట్లాడారు కదా, ఈరోజు సమాధానం చెప్పండి. మీరు సిగ్గుతో తలదించుకుని మీరు ఎక్కడో కూర్చున్నారు, బయటకు వచ్చి మాట్లాడలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు, అది తెలుసుకోలేకపోతున్నారా? ఎంతంటే ఎంత, అసలు మిమ్మల్ని చూస్తే నవ్వులుగా నవ్వు వస్తుందే తప్ప అంతకుమించి ఏం ఉండలేదు. చాలా అంటే చాలా నవ్వుగా ఉంది నాకైతే, సిల్లీగా అనిపిస్తుంది. ఎందుకంటే వేసే కోర్టు వేసే ముట్టికలే కానీ, ఏదైతే ఉందో మీరు చేసే పనులే కానీ, లాక్డౌన్ గురించి అసలు ఏదైనా ఎవరైనా అసలు ఇలా చెప్తారా లాక్డౌన్ గురించి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాము. అలాంటిది కొన్ని రెడ్ జోన్లు, బ్లూ జోన్లు, ఎల్లో జోన్లు అని చెప్పి మీరు విరగొడుతున్నారు అని అంటే అది ఎంత ఆశాస్పదంగా ఉంది చెప్పండి. ట్విట్టర్ తాత బయటికి రా అయ్యా, పాపం అప్పుడప్పుడు అసలు ఈ మధ్యన మా నత్తి బాబాయ్ అసలు బయటకే కనిపించట్లేదు. నిన్న కాక మొన్న ఒక లారీ డ్రైవర్ గారు ఒక వీడియో పెట్టారు, ఏమని 500 మంది చనిపోయారంట, 500 మంది చనిపోయారంట. అసలు అర్థం ఉందా, అసలు ఎంతమంది చనిపోయారు ఏంటి, మీకు అసలు క్లారిటీ ఉందా, అసలు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు అసలు. భలే నవ్వులాటగా ఉంది అసలు మీ విషయాలు చూస్తే. మాకైతే మేమైతే చాలా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం, ముందు చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మీ మాటలకు ఎక్కడా కూడా ఎవరు కూడా స్పందించట్లేదు, ప్రజలకి బాగా తెలిసి వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కోర్టు వేసే ముట్టికాయలు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి వెళ్తుంది, ఎందుకంటే ఇది దాచుకుంటే దాగేది కాదు కదా, అందుకు కనుక ప్రజల్లోకి వెళ్తుంది కనుక పాపం బాగా బయటకు రండి, ఇప్పుడు బయటకు వచ్చి సమాధానం చెప్పండి. ఏదైతే ఆ రోజు మీరు మాట్లాడారో ఈరోజు చెప్పండి, చెప్పలేరు. అధికారం ఉంది, మనం ఏదైనా మాట్లాడేయచ్చు, ఏదైనా చేసేయచ్చు అని చెప్పి అనుకున్న ప్రభం కొమ్ములు ఉన్నాయి కదా అయ్యి, ఆ కొమ్ములు కాస్త హైకోర్టు బాగా దించుతుంది, భలే దించుతుంది, ఆ కొమ్ముల్ని చక్కగా శాంతి విరగొట్టేస్తుంది. దాని తగ్గట్లేమో మా కళ్యాణ్ గారు, ఆయన చెప్పింది వేదవాక్ అవుతుంది. సామి సామి అని చెప్పి ఎక్కడో భజనలు చేశారు కదా ఆయన దగ్గర, ఎక్కడో కాదు చేయాల్సింది మా గురువుగారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర భజనలు చేయండి అయ్యా బాబు, కనీసం అంటే రాజకీయ విశ్లేషణ లేదు, రాజకీయం గురించి ఆయనకు తెలుసు అని ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు మాట్లాడండి ఎవరినో వచ్చి. రాజకీయ విశ్లేషణ ఎవరు లేదు, ఎవరికి రాజకీయం అంటే ఏంటి తెలియదు, ప్రజలు మంచి ఎవరు కోరుకుంటలేదు, ప్రజలు మంచి కోరుకోకపోతే ఎవరికి ఎలాంటి పనిష్మెంట్లు జరుగుతున్నాయి అన్నీ కూడా తెలుస్తున్నాయి కదా. కుమ్మెక్కర్లేదు మనం, ఆల్రెడీ కోటు కుమ్ముతుంది, ఎక్కడికక్కడ కుమ్ముతుంది. అది సచివాలయానికి వేసిన రంగుల గురించి ఇప్పుడు వరకు పల్లెత మాట మాట్లాడలేదు, 3 నెలలు 4 నెలలు అసలు గడువు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, గడువు తీసుకుని ఈ ఎలక్షన్స్ అయిపోతే పబ్బం గడిపేద్దామని చెప్పి అనుకుంటున్నారు అంతే కదా. అక్కడ ఏం పప్పులేం ఉడకట్లేదు మీరు, ఏదైతే మీరు చేసే ఆనిముత్యాలు ఏవైతే ఉన్నాయో ఆనిముత్యాలు అన్నింటికి కూడా ఈ బాగా ముట్టిగా లేస్తుంది కోటు కూడాని, ఏదో చేసేస్తాం ఏదో చెందేస్తామని చెప్పి మీరు నోటుకు వచ్చిన భాష మాట్లాడుతున్నారు చూడండి, ఆ భాషకు కూడా కొన్ని రోజులకి ముగింపు మాత్రం చరణగీతం మాత్రం పాడతారు ఖచ్చితంగా, అది మాత్రం చెప్పచ్చు. మీరు చేసే పనులన్నీ అలాగే ఉన్నాయి కనుక అవును, ఎన్నో 100 కోట్లు ఖర్చు పెట్టారు. Ha ha ha.
మాస్కులు, తాత మాస్కులు కొడుతున్నాడు అయితేని, కుట్టాలి కొట్టాలి మాస్కులు కొడుతున్నాడా, మా వచ్చిన మాస్కులు దొంగలు ఇచ్చి బ్లాక్లో అమ్మేస్తున్నాడా, ఏం చెప్తాం, అలాగైపోయింది. ఓకే పాపం వేసిన మొట్టికాయలందరినీ, పాపం మొట్టికాయలన్నింటినీ ప్రజలు కూడా బాగా తెలుసుకున్నారు, వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, మేము నవ్వుకుంటున్నాము. మీరు చేసే పనులన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అయ్యా. ఎందుకయ్యా మొట్టికాయలు వేసించుకుని బొప్పులు కట్టించుకుంటాం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? పేరుకు మాత్రమే ప్రభుత్వం తప్ప. ఎన్ని మొట్టికాయలు, ఇన్ని మొట్టికాయల? అవునండి అవును, దేవుడు వరవేస్తే పూజారు అడ్డుపడినట్లే ఉంది. కోటు కాల్దది అంతుంది కోటు, నిజమే ఆ మాట అయితే నిజమే. అవును ఓకే. జనసేన పార్టీకి సంబంధించి పాపం చాలామంది చాలా నోళ్ళు ఎల్లబోసుకుని చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎన్ని మాట్లాడుకున్నా ప్రజలకు కూడా తెలుస్తుంది మనం ఎంత పాపం ఏం మాట్లాడాలి. ఏం మాట్లాడితే కూడా నవ్వు వస్తుంది నాకైతే, ఏం మాట్లాడితే కూడా లేదు. రెండు అయ్యా ఇప్పుడు రండి, ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టండి. ఇప్పుడు పాజిటివ్కి నెగిటివ్కి కూడా తేడా తెలియని మహానుభావులు ఏం చెప్తున్నారు ఏంటో. మీ ఇష్టారాజ్యం అయిపోయింది, కానీ ఇష్టారాజ్యాన్ని కాస్త ఎక్కడికక్కడ కోటు ముక్కు పిండుతుంది అన్నమాట, బాగా పిండుతుంది ముక్కు అయితే. నాకైతే భలే హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా, బాగా ముక్కు పిండుతుంది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎలక్షన్స్లో గెలిచిన మీరు, ప్రజలకి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టలేని మీరు, ఈరోజు ఏదో అధికారంలో ఉన్నాము ఏదో మాట్లాడేద్దాం అనుకున్న మీకు బాగా ముట్టికలు పడడంలో ఆశాస్పదం, స్పందించదగ్గది మంచిది కూడాని ఇది. ఓకే ఇకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి. ఓకే పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినాయకుడు, అలాగే శ్రీ కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు, ఆయన మంచితనానికి మానవత్వానికి మారు పేరు. ఆయన గురించి నేను 4-5 రోజుల నుంచి కొన్ని, అంటే 4-5 రోజుల నుంచి కాదు, ఒక మేబీ నాకు తెలిసి ఉండే ఒక 1 మంత్ నుంచి అనుకుంటా, ఒక ఆయన బాగా బాగా అంటే బాగా ఒక నాకు కొన్ని మెసేజ్ పెడుతున్నాడు. ఏమనంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో రైతుల గురించి పట్టించుకోవట్లేదు అని చెప్పి. గుర్తుపెట్టుకో నీకే, పేరు చెప్పట్లేదు, పేరు చెప్తే బాగోదని చెప్పి ఆగుతున్నా, గుర్తుపెట్టుకో. ఏందయ్యా పట్టించుకునేది, టీడీపీ హయాంలో ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ఓట్లు వేసారా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూర్చోబెట్టించారా? పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన అవసరం ఏంటి మీకు? రైతుల కోసం ఎవరు పట్టించుకుంటలేదు? ఏదైతే ఆంధ్ర రాజధాని ఉందో రాజధాని గురించి నిరాహార దీక్ష చేసింది పవన్ కళ్యాణ్ గారు, దీక్ష చేశారా? ఎవడన్నా ఏ నాయకుడన్నా వచ్చి రోడ్ల మీద ఎక్కారా? ఎవరు ఏ దేని గురించి మాట్లాడలేదు? బ్యాంకులకు సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్, ఒక ట్వీట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇది జరుగుద్ది, ఒక ట్వీట్ చేస్తే అది జరుగుద్ది అని చెప్తున్నావు. మరి అప్పుడు మీ హయాంలో ఏం చేశారు? అంటే మీ కులాలను అడ్డు పెట్టుకుని ఏదో చేసేద్దాము, ఏదో రంగు పులి వేద్దామని చెప్పి అనుకుంటున్నారు కదా. 3 వర్ణాలు ఉన్నాయి, 3 వర్ణాలకు ఇదే చెప్తున్నా నేను. ఏదైతే రైతుల గురించి ఎవరైతే ఏదైతే మాట్లాడుతున్నారో, కళ్యాణ్ గారు పట్టించుకుంటలేదు, కళ్యాణ్ గారి వల్ల నష్టం జరుగుద్ది, లేకపోతే అది జరుగుద్ది, పార్టీకి ఇలాంటి అలాంటి అని చెప్పి ఎవడైతే చెప్తున్నాడో వాడికి చెప్తున్నా ముందు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటు ముందు నువ్వు, అర్థమైందా? పార్టీలు ఎటువంటి చిచ్చులు రేపాలన్నా కూడా కామ్గా ఉన్నంత వరకే ఉంటాం. నెక్స్ట్ టైం మా దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుందో మీరు గమనించండి. ఓకే 2వ వ్యక్తి వచ్చి పార్టీలో కొంతమంది ఆడవాళ్ళ గురించి, పార్టీ గురించి ఒక నోటుకొచ్చినట్లు ఏదో పోస్టులు పెడుతున్నావో దాని గురించి కూడా చెప్తున్నా. నువ్వు ఎవడైనా నాకు అనవసరం, ఏ కులమైనా నాకు అనవసరం. ఇక్కడ సామాజిక వర్గం, అర్థమైందా? మనుషులందరూ ఒకటే ఇక్కడ మా దృష్టిలో. ఎక్కువ చేసి అసలు మీకు అసలు అని హక్కే లేదు ఓ రకంగా చెప్పాలంటే. మీలో మీ నాయకుని మీరు ఎన్నుకోలేరు, మీకోసం వచ్చిన నాయకుని మీరు ఎన్నుకోలేరు. అలాంటప్పుడు కులాన్ని ఎంచుతారు, కులాన్ని మాట్లాడతారు, బుద్ధి జ్ఞానం ఉందా అసలు మీకు? అసలు 3వ వాడు వచ్చేమో అసలు పెట్టిందే గాలి పార్టీ, ఆ గాలి పార్టీకి తగ్గట్లు గాలి మాటలు నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఏందయ్యా మీకైనా నోటుకొచ్చినట్లు మాట్లాడతాం? మాకు కూడా వచ్చాయ్యా బాబు,
మేము మాట్లాడగలుగుతాం, కానీ మాకు సభ్యతా సంస్కారం అనేది మా కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ రకంగానే మాట్లాడతాం. ఇప్పుడు వరకు మేము ఏంటండి అని మాట్లాడడం కానీ ఏరా పోరా అని చెప్పి తోడనలేదు ఎక్కడ కూడా. ఒకసారి నోట్ దిస్ పాయింట్ అండి, ప్రతి చోట నోట్ చేసుకోండి, మీరు మాట్లాడినట్లుగా మేము మాట్లాడలేము. ఓకేనా? పదే పదే కళ్యాణ్ గారు అది చేయాలి, కళ్యాణ్ గారు ఇది చేయాలంటే 150 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి ఓట్లు వేశారు, ఎవరి గురించి అడుగుతున్నారు? ఈరోజు కళ్యాణ్ గారు కర్ణాటక గురించి స్పందిస్తేనే లేదు, ఏదైతే తమిళనాడు గురించి కానీ ఆయన స్పందిస్తేనే కానీ జరగట్లేదు. ఎక్కడికక్కడ విమానాలు రద్దు చేశారు, సరే బస్సులు రద్దు చేశారు, ఎక్కడ ఎన్ని రకాలు అక్రమంగా జరుగుతున్నాయి, అవి ప్రభుత్వానికి తెలియదా, మీ గాలి పార్టీకి తెలియదా? ఇసుక మాఫియా, ఇప్పుడు కూడా ఇసుక మాఫియా నడుస్తుంది ఇక్కడ. ఇక్కడ లాక్డౌన్లో కూడా కొంతమంది ఇసుక అన్నది నడిపిస్తున్నారు, అది తెలియదా మీకు? అంటే ఒక రైతుకి వ్యాపారం అంటే ఒక రైతుకి పంట ఎంత ముఖ్యమో ఆ పంటని మీరు గిట్టుబాటు ధరకు ఇవ్వట్లేదు. నిన్న కాక మొన్న ఏదైతే ఆక్వా రొయ్యల చెరువులు ఉన్నాయో వాళ్ళకి 200 రూపాయలు గిట్టుబాటు ధర, 180 రూపాయలు గిట్టుబాటు ధర ఏదో చెప్పారంట. అక్కడికి వెళ్తే ఎవరైతే దళారులు ఉన్నారో వాళ్ళు 80 రూపాయలు గిట్టుబాటు ధర వస్తుందన్నట్టు. అసలు బుద్ధి జ్ఞానం ఉందా? అసలు మీరు ఏం చేస్తున్నారు? అసలు రైతుల్ని ఏ రకంగా మీరు చూస్తున్నారు? రైతులు చిన్న చూపు చూడడమా? ఇదేనా మీకు అదును రైతుల్ని? అసలు రైతులు ఏమవ్వాలి? అసలు ఇది మీకు అసలు ఏమన్నా అసలు అర్థం ఉందా? రైతుల గురించి ఆలోచించండి. రైతులు ఏంది, రైతు దేశానికి వెన్నుముక అంటారు, అసలు రైతుల గురించే మీరు ఆలోచించట్లేదు, ప్రజల గురించి ఆలోచించట్లేదు. అసలు ఎవరి గురించి, ఎంతసేపు మనం అది రద్దు చేసామా, ఇది రద్దు చేసామా, ఎవడో ఒకరిని రద్దు చేసామా, ఇదే తప్ప రెండో ఆలోచన లేని పరిస్థితి మీది ఈరోజు. దయచేసి ఈ రద్దుల మాట పక్కన పెట్టుకుని మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేసి రైతులకి మంచి చెయ్యండి. రైతుల వెనకాల పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా రైతుల వెనకాలే ఉన్నారు. ఎవడైతే నాకు మెసేజ్ చేస్తున్నాడో వాడు కూడా చెప్తున్నా, కళ్యాణ్ గారు రైతుల గురించి పట్టించుకుంటలేదు అని అంటున్నావు. అసలు గవర్నమెంట్ని వెళ్ళి అడగండి అయ్యా, గవర్నమెంట్ దగ్గర కూర్చోండి, వెళ్ళి టెంట్ వేసుకుని కూర్చోండి. ఎందుకు కూర్చోరు? ఎందుకంటే పీకి పాకం పెడతారు వాళ్ళు మిమ్మల్ని, తెల్లారేసరికి మీరు కనిపించరు, అందుకు గనక మీరు వెళ్ళి మాట్లాడలేరు అంతేగా. ఏదైతే మీరు చేస్తున్న పనులే కానీ అలాగే కళ్యాణ్ గారిని కంచవరచు, అసలు ఇంత ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా రాజకీయాలు చేస్తున్నావు, ఎంతసేపు ఓట్లు ఎలక్షన్స్, ఈ దౌర్భాగ్య బుద్ధి తప్ప ఎటువంటి ఉపయోగం లేని పరి అంటే తను పట్టుకున్న కుందేలకి 3 కాళ్ళు అంటారు కదా, అలా ఉంది మీ పరిస్థితి. తను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, మీరు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. మీకు ప్రజల సంక్షేమం అక్కర్లేదు, ప్రజల గురించి ఎటువంటి ఇది అవసరం లేదు. ఏదన్నా అంటే నేను ఎవడో చెప్పాడు ఏమని, అయ్యా లారీ డ్రైవర్ గారు మిమ్మల్నే ముఖ్యంగాని చెప్తున్నారు కదా, అసలు కరోనా వైరస్ ఎక్కువగా అంతరించిపోయింది ఒక ఆంధ్రప్రదేశ్లోనే అని చెప్పి అసలు చిన్నపిల్లలకు కూడా తెలుస్తుందంట. మరీ అసలు నవ్వుతాకు బాగోలేదు అసలు ఇది. చిన్నపిల్లలు కూడా చెప్తున్నారంట కరోనా వైరస్ అసలు ఆంధ్రప్రదేశ్లో లేనే లేవు కేసులు అని చెప్తున్నారంట. అసలు బుద్ధి జ్ఞానం ఉందా అసలు మీకు? మీరు ఎలక్షన్స్కి ఏ రకమైన కుట్రలు పండుతున్నారు? గుంటూరులోనే కృష్ణా జిల్లాలో రెడ్ జోన్ పెడతారా? మిగతా అన్ని చోట్ల ఎలక్షన్స్ పెట్టుకుంటారు, ఎందుకంటే మీకు కృష్ణా అండ్ గుంటూరు జిల్లాలోనే మీకు వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఎందుకంటే అమరావతి రైతుల గురించి బాగా వ్యతిరేకత ఉంది, అది ఎవరూ గమనించలేదని మీరు అనుకుంటున్నారు, కానీ అందరూ గమనిస్తున్నారు అక్కడ. అది గుర్తుపెట్టుకోండి మీరు కూడా. మీ తెలివితేటలు మీకు మాత్రమే అని అనుకుంటున్నారు, కానీ మీ తెలివితేటలు మాకు కూడా అర్థమవుతాయన్న విషయం మీకు తెలియదు కదా. మాకైతే అర్థమైంది మీ తెలివితేటల గురించి, ప్రజలకు కూడా అర్థమైంది. అందుకనే రెడ్ జోన్ ఒక గుంటూరు కృష్ణా జిల్లా అని చెప్తున్నారు, ఎందుకంటే గుంటూరు కృష్ణా జిల్లాలో అమరావతి గురించి ఏదైతే రైతులు మీ మీద తిరగబడ్డారో దానివల్ల మీరు రెడ్ జోన్ అక్కడ పెట్టారు. ఎందుకంటే అక్కడ 2 చోట్ల తప్పించేసుకుంటారు, మిగతా అన్ని చోట్ల మీ యథేచ్ఛగా చేసేసుకుంటారు. ఆ 2 చోట్ల ముఖ్యం కనుక 2 చోట్ల తప్పించుకుంటారు. అది మీకే కాదండి, మాకు తెలివితేటలు ఉన్నాయి, మేము నేర్చుకుంటున్నాము. మీకులా కానీ హైకోర్టుతో మొట్టికలు ఇప్పించుకుంటలేదు మేము, కోర్టులతో మేము మొట్టకాలే మాత్రం వేయించుకుంటలేదు. ఏదో మాకున్న తెలివితేటలు పరిజ్ఞానం, మీకున్న తెలివితేటలు పరిజ్ఞానం ముందు మా తెలివితేటలు పరిజ్ఞానం ఎక్కడా చెప్పండి. బాగా అంటే బాగా అది కొమ్ములు కాస్త దించుతున్నారు, వచ్చిన కొమ్ములు కాస్త ఎగరేశారు, నొసలు ఎగరేశారు,
నోరు తోళ్ళడేరు. ఇప్పుడు అన్నిటికీ బాగా సమాధానం చెప్తుందనుకుంటా, అరికాల మీద పెనం మీద కూర్చోబెట్టినట్లుంది. పెనం మీద కూర్చోబెట్టింది కాస్త పాపం, మీ చేతులతో మీరు పొయ్యిలోకి పడుతున్నారు అస్తమట్లోని. పొయ్యిలో పడ్డప్పుడల్లా తీసుకుని పక్క పడుతున్నారు, మళ్ళీ పెనం పొయ్యిలో పడుతున్నారు పెనం మీద కూర్చుని. ఇది ఇంతే ఇంకా, మీకు తప్పే లేదు, మీకు ఎన్ని ముట్టుగా లేసినా తప్పు లేదు. అవునండి, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అడిగితే రైతుల గురించి వాళ్ళ గురించి కేసులు పెడతారు. నిజమే ఆ మాట అయితే. ఓకే, ఓకేనండి. మరి ఇంకొకసారి ఒట్టికలు తగ్గించుకోండి, బొప్పులు కడుతున్నాయి. ఆ బొప్పుల్ని కాస్త ఆయింట్మెంట్ రాసుకుంటూ కూర్చోండి, ఐస్ పెట్టుకున్నా తగ్గదు మీకు ఆ బొప్పులకి. ఓకే, జనసైనికులకి, జనసేన వీర మహిళలకి, జనసేన పార్టీ తరపు నుంచే కానీ, మన పవన్ కళ్యాణ్ గారి గురించే తరపునే కానీ, మరొకసారి లాక్డౌన్లో అందరూ స్టే హోమ్ అండి, జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యమే ముందు, ఆరోగ్యం తర్వాత ఏదైనా. మనం జాగ్రత్తగా ఉండదు కాకుండా 10 మంది ప్రాణాలు మనం నిలబెట్టిన వాళ్ళు అవుతాం. దయచేసి అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.